Hi, I am Satish. Promo analysis and live updates. Kalipi ee video lo cheppukundam. Ee nomination 11 varundi etla jarugutundi. Evariki evaru ee point lo chepparu anedi. Aithe promo prakaram chusukunte Rajasekhar enayaka chebutha unnadu enti ante Vasanthi vishayamlo Vasanthi edi feedback avvothunte nuvvu endukamma madhyalo dooram neekenduku anelaka aithe idu vetta unnadante కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పి పాయింట్ ఫుల్ హైప్ వస్తాబాయ్ కరెక్ట్ పాయింట్ పెట్టాడు అనేటువంటిది కొన్నిసార్లు సిల్లీగా అనిపిస్తుంది. కాకపోతే ఆ ఎంఐఆర్ సరదాగా అనింది, వసంత నామినేట్ చేశాడు సార్ చాలా సిల్లీ పాయింట్ మీద అని ఆవిడ చెప్పింది. ఈవిడ కూడా అక్కడ సరదాగా మాట్లాడింది. అయితే నీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు, నాకు ఏది ఇన్పుట్స్ ఇస్తుంది కదా, నా ఫ్రెండే కదా, సో నీకెందుకు, నీకు ఫ్రెండ్ అయితే నువ్వు పోయి ఏడుచుకో అని లెక్క చేస్తా ఉన్నాడు. అయితే సిల్లీ పాయింటే కదా అనిపిస్తుంది ఇక్కడ ప్రోమోని బట్టి చూస్తే. కానీ అంతకంటే ముందు ఇనయ కూడా ఇతరనే చేసింది, ఒక రెండు పాయింట్స్ తెచ్చింది, అవి కూడా సిల్లీ పాయింట్. అందులో ఒక పాయింట్ సిల్లీ పాయింటే కనుక మరి ఇద్దరికి ఇద్దరు సరిపోయిందిలే ఈ విషయంలో అనిపించింది. ఏమంటారు, ఫస్ట్ ఆవిడ నామినేట్ చేసేటప్పుడు రాజశేఖర్ నాదిరెడ్డిని చేసింది. ఈ రాజశేఖర్ గురించి ముందు చెప్పుకుందాం. రాజశేఖర్ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే, నిన్న హోస్ట్ వచ్చేటప్పుడు ఒక రెండు పాయింట్లు అదేంది డాక్టర్ ట్యాగ్ జబ్బులు దానికి మందులు అని ఒక రసాలు అవి తాగించారు కదా, నమ్మకాయ రసాలు ఇవన్నీ. అప్పుడేంటి ఒక రెండు పాయింట్స్ అయితే స్ట్రైప్స్ టాస్క్లో అలా వద్దు అనుకున్నాక మళ్ళీ చేసింది, అది నచ్చలేదంటే ఓకే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో సరే ఇంకా ఓకే అనింది. బట్ ఇంకోటి ఏంటంటే, ఒక పాయింట్తో మొదలుపెట్టి ఇంకో పాయింట్ ఎక్కడికో వెళ్ళిపోద్దా అన్నావు కదా, అది నాకు ఎందుకు, నేను మారాను ఫస్ట్, ఇప్పుడు ఫస్ట్ వారాల్లో అట్లా చేస్తుందని. బట్ ఇప్పుడు అలా వెళ్ళట్టదు కదా, దాన్ని ఎందుకు మాట్లాడుతుంది దాని గురించి. ఆల్రెడీ హోస్ట్ బ్రేక్ తీసుకునేటప్పుడే ఏదో ఎపిసోడ్ బ్రేక్ ఆ గ్యాప్లోనే చాలా సీరియస్ అయింది, ఫైర్ అయింది, అది ఎందుకు అలా అంటో నేను ఇప్పుడు అనట్లేదు కదా, బాగా అలవాటు అయిపోయింది హౌస్లోనే. అంటే ఇక్కడ ఈ పాయింట్ మీద రామినేట్ చేయడం ద్వారా అందరికీ మళ్ళీ మళ్ళీ మీరు ఈ పాయింట్ తీయకండి అని చెప్పడానికంటే, ఒకవేళ అది నాకు మైనస్ అయిందేమో నెగిటివ్ అయిందేమో ల్యాగ్ స్టార్ అన్న ట్యాగ్ వస్తుందేమో లెక్క, సో కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఆ పాయింట్తో వేసిందని వీరిద్దరికైతే అర్థమవుతుంది. సో ఇతర ఆమెకి సిల్లీ పాయింట్ మీద, ఆవిడ కూడా ఈ పాయింట్ అయితే సిల్లీ పాయింట్ మీద ఇద్దరు ఒకరికొకరే చేసుకున్నారు. అలాగే రాజశేఖర్ మరి రెండోది ఎవరికి కీర్తికి వేస్తారేమో చూద్దాం, ఇంకా ఇంత అవ్వలేదు లైవ్లో కూడా. ఇక నెక్స్ట్ వన్ శ్రీ సత్య ఎనజాకి ఎఫ్ వర్డ్, ఇదే పదం ఇదే కారణంతో వరుసగా వేస్తూ వచ్చింది ఇప్పటికైతే ఒక మూడు నాలుగు వారాలు, గత నాలుగు వారాల నుంచి ఇదే ఇట్లాంటి చిన్న చిన్న పదాలతోనే. ఎందుకంటే పైగా ఇలాంటి పదాలతో వేస్తున్నా సరే ఎందుకు నామినేట్ సేవ్ అవుతుంది, ఎందుకు ఎలిమినేట్ కావట్లేదు అనే లెక్క నిన్న కూడా ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చింది ఆవిడ, ఎనయా యువర్ సేవ్డ్ అనగానే. అయితే ఇక్కడ ఎనయా కూడా చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఇలాంటి బూత్ పదాలు వాడేస్తూ ఉంది అలవాగా అప్పుడప్పుడు. ఆ పదం ఎఫర్డ్ అనేది ఒక 3-4 times, ఎప్పుడు ఆ బండి మీద కూడా ఎఫర్డ్ వాడడం, అలాగే శ్రీహాన్ ఎక్కడ పడుకున్నావో చూసాలి అనడం, అలాగే ఈ స్టిక్కర్స్ టాస్క్లో కూడా సేమ్ ఓడిపోయేటప్పుడు కూడా ఎఫర్డ్ అనేది వాడడం, ఇలా ఆమె అనడం, వీళ్ళు దాన్నే పాయింట్గా తెచ్చుకుని ఏ పాయింట్ లేనప్పుడు అలా అలా వేయడం కూడా జరుగుతుంది. సో మరి సాధారణంగా ఇలాంటిది సీజన్ 5లో కూడా చూసాం, ఒక పదం అనేటప్పుడు అంత ఎఫెక్ట్ అయింది ఆ వారం కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అయిపోయింది, జస్ట్ పచ్చి తెలుగులో అనేదానికి కొద్దిగా ఇంగ్లీష్లో వాడింది మొత్తానికి మీనింగ్ అవే. ఇలాంటి భూత పదాలు ఆడడం ఖచ్చితంగా ఎమ్మె మానుకోవాలి, 100% కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఆవిడ ఏం మాట్లాడుతుంది ఏంటి అది రీజన్స్తో సంబంధం కూడా లేకుండా ఒకే వ్యక్తిని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా మైలేజ్ వస్తుంది. సో అందువల్ల బేసిక్గా శ్రీ సత్యకి ఇక్కడ ఆ కసితో ఉంది. నిన్న షాక్ అయింది కూడా, ఏంటి అమ్మాయి మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది, నేను నామినేట్ చేస్తున్నా సేవ్ అయిపోవడం అనేది ఉంది. అందుకే ఆ పాయింట్లు తెచ్చుకుని ఏ పాయింట్లు బేసిక్గా ఇనయా అంటే నచ్చదు, ఆ వైబి ఇవిడికి కుదరట్లే, ఏ మాత్రం ఇష్టపడట్లే, అబ్బా కంపరం అన్నట్టు చూస్తూ ఉంది ఆ అమ్మాయిని. సో ఏదో ఒక పాయింట్ ఉండాలి, మరి ఆ అమ్మాయి కూడా పాయింట్లు ఇస్తుంది. ఒకసారి రెండుసార్లు అంటే పదే పది పొరపాటు అయితే చేయకూడదు, ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూసేది ఒక్కోసారి ఇంకా పదం జారితే ఎఫెక్ట్ అయ్యింది, గట్టిగా అయింది. సో ఇనయా విషయంలో కూడా కంట్రోల్ చేసుకోవాలి. అయితే అంతకుముందే సారీ చెప్పాను, నేను అవి ఎప్పుడు యూజ్ చేయలే, ఎమోషనల్గా లూజ్ అయినా కనీసం 4-5 సందర్భాల్లో అనింది, 4-5 సందర్భాలు కూడా అనింది ఆ మాట. సో ఆవిడ ఇంకా కంట్రోల్ చేసుకోకపోతే బెటర్ లేదంటే వీళ్ళు నామినేట్ చేస్తారు, ఆడియన్స్ కూడా ఏంటంటే టార్గెట్ చేయడం వల్ల ఆ సింపతి వర్కౌట్ అవుతుంది, లేదంటే టార్గెట్ చేయకుండా ఎట్టంటే జస్ట్ డిగ్నిఫైడ్గా చెప్పేసి వెళ్ళిపోతే మళ్ళీ ఈవిడికి లాస్ అయింది. సో ఎనీవే ఆవిడైతే మానుకోవడం బెటరు, ఆవిడే నామినేషన్కి పాయింట్లు అయితే అరచేతిలో పెట్టి మరీ అపజెబుతున్నట్టే అనిపిస్తుంది. తర్వాత ఎవరు రోహిత్, ఆదిరెడ్డికి చేస్తాడు అట్లీస్ట్ ఫెయిర్గా ఆడి ఉండుంటే, అంటే ఏంది ఆ బ్యాగ్ చేతిలో పట్టేదానికంటే ఆదిరెడ్డి కూడా మీ చేయి కూడా టచ్ కాకుండా ఉండి ఉంటే అసలు ఒక్క మాట కూడా మాట్లాడేవాడిని కాదని చెబుతా ఉన్నాడు. ఆ ప్రొటెక్టర్ గురించి చేయను అంటాడు, కాకపోతే అక్కడ అందరూ ప్రొటెక్ట్ చేసుకున్నారు, నేను ఇప్పటికి 3-4 వీడియోలో చెప్పి అందరూ చేసుకున్నారు. ఈ మనిషి అయిన వాళ్ళు ఎవరున్నా, మీరున్నా నేనున్నా ఎవరున్నా పట్టుకోకూడదని సార్, మన మీద అటాక్ చేశారు లాగేస్తానంటే ఆటోమేటిక్ టక్కని చేయి వెళ్ళిపోతుంది, వెనక్కున్నా ముందున్నా ఎక్కడైనా ప్రపంచంలో ఎవరైనా పట్టేయాల్సిందే, తిరగలేదు అందులో. అది చేశాడు రోహిత్ కూడా, అంతకుముందే చేశాడు ఆదిరెడ్డి కూడా చేశాడు. కాకపోతే రోహిత్ గట్టిగా అరిచి దాన్ని హైలైట్ చేశాడు, కానీ అంతకుముందే ఆదిరెడ్డి ఎందుకు కూడా హైలైట్ అయిందంటే
అంతకుముందు ఈయన మళ్ళీ అదే మాట స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏ పట్టుకుంటే అవుట్ అవుటే కదా బ్రో, సంచాలకుని ఉద్దేశించి పట్టుకుంటే అవుటే కదా, పట్టుకుంటే బయట పెట్టేస్తారు కదా. ఈ టైప్ మాట్లాడడం వల్ల ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పట్టాడు కదా అని లెక్క ఉంటుంది. కాదు ఆ మహాట అనుకుంటు బాగుంది మొత్తానికి అందరూ ఫైమా ఇతడు శ్రీ సత్య అందరూ అయితే పట్టుకుని అందులో డౌటేలే. సో వీళ్ళిద్దరు నామినేషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే పాయింట్ మీద అదే పెద్ద విషయం అయింది కాబట్టి ఒకరు చేసుకుంటారు డౌట్లే. మళ్ళీ రోహిత్ ఎన్టీ రేవంత్కి చేస్తున్నాడు, నాకు ఇన్జస్టిస్ అనిపించింది. అండ్ ఆయన ఏమంటాడు, గేమ్ ఇంట్రెస్ట్ కోసం చేశారు, నేను మీద వ్యక్తిగతంగా కాదు, పార్షియాలిటీ ఏం లేదు, ఫేవరటిజం కాదు ఏం కాదు, 80% న్యాయం చేసాము, మొత్తానికి నాగార్జున ఇచ్చిన బూస్టింగ్తో కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే ఆ రోజు రేవంత్ సంచాలకుడిగా అక్కడ సైలెంట్గా చేతులు కొట్టుకుని అలా చూస్తూ ఉండిపోకుండా ఓపెన్ అవ్వాలి, నోరుప్పి చెప్పాలి, రైటర్ రాంగా ఏదో ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చి ఉంటే ఆయన ఈగో కోసం చల్లారేది, ఆయన కూడా సాటిస్ఫాక్షన్ అయ్యి ఉండేవాడు. ఆయన చెప్పేదాంతో కన్విన్స్ అయినా అవ్వకపోయినా సంచాలకుడిగా అలా మౌనంగా ఉండిపోవడం ఏంటి, ఒక్కసారి అంటే కాదు అలా అలా ఉండిపోవడం ఏంటనే ఫీలింగ్ ఉంది కనుక ఈయన ఓపెన్ చెప్పాలి రైటర్ రాంగా అంటే. సో అప్పుడు రాంగ్ చెప్తే నీ డెసిషన్ రాంగ్ అన్ఫేర్గా చేసామనిపించి చెప్పచ్చు. బట్ అతను ఓపెన్ అవ్వలేదు, ఇదే ఈ గుడ్ ఆర్ బ్యాడ్ నా ఓపెన్ ఏమీ చెప్పకుండా ఉండిపోయాడు కదా, అది తప్పు. అయితే అప్పటికే డ్రిల్లింగ్ చేసి 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 ఇంకో హోస్ట్ చూసుకుంటాడు, వాళ్ళకి సమాధానం చెప్పినా వేస్ట్, ఇంతగా తలకాయ పగిలిపోయేలాగా అరుపులు కేకలతో ఆవిడ ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఇది ఎందుకు తీసావు, అలా చేసావు, అలా చేసావు, ఇలా చేసావు అన్న సై శ్రీ సత్య ఓవర్ డ్రిల్లింగ్తో ఇంక సైలెంట్ అయిపోయాడు. కాన్ఫిడెన్స్ అప్పటికే లో అయిపోయి ఉంది. లాస్ట్ వీక్ ఆ ఎల్లో కార్డ్ అన్నో, ఈ గంట సేపు మళ్ళీ సంచాలకులకి ఎట్లా చేయాలో తెలియదు అనడంతో ఏం చేయాలో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కానీ అయ్యో మైలోకి వెళ్ళిపోయాడు. అయితే నిన్న మళ్ళీ నాగార్జున బాగా చేస్తావు అనడంతో గేమ్ను ముందుకు తీసుకెళ్ళడానికి సంచాలక డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్పడంతో మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ వన్ ఎవరు, మెరీనా. ఏమంటది, రూల్ మార్చేస్తాను అని లెక్క. ఒక లాంగ్వేజ్ ప్రిపేర్ చేస్తే ఇంకో లాంగ్వేజ్లు నేర్చుకోమంటే ముందే చెబితే పలానా ఇన్ని లాంగ్వేజ్లు నేర్చుకొని వస్తాం కదా అన్నట్టు ఆవిడైతే చెబుతుంది. అయితే ఇది ఎప్పుడంటే ఏ ఉద్దేశంలో చెప్పిందంటే ఫస్ట్ రౌండ్ అంతా ఇలాగ గందరగోళం, ఇక రెండో రౌండ్ స్టార్టింగ్లో ఒక కాలు పెడితే అవుటా కాదా అని ఆవిడ క్లియర్గా అడిగింది. అడిగేటప్పుడు ఈయన సంచాలకుడికి ఏం చెప్పాడు, ముందు మీరు ఆడండి తర్వాత సిచ్యువేషన్ బట్టి చెబుతున్నాడు. సో ఇక్కడ ఈ అమ్మాయి మెరీనా అడిగిన పాయింట్ కరెక్ట్ 100% బ్రహ్మాండంగా అడిగింది, అందులో డౌటేలే. ముందు నువ్వు రూల్ చెబితే ఆ రూల్స్కి తగ్గట్టు ఆడుకుంటారు, జాగ్రత్త పడతారు కదా, ముందు మీరు ఆడండి తర్వాత చెబుతాడు అక్కడ మనుషులు బట్టి చెబుతాడా, అది కరెక్ట్ కాదు కదా. సో ఆ అమ్మాయి మంచి పాయింటే తెచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే కరెక్ట్ పాయింట్ వ్యాలిడ్ పాయింట్ తెచ్చింది, ఇతను ముందే చెప్పాలి ఒక కాలు పెడితే అవుటా కాదంటే అవుట్ లేదా కాదు ఏదో క్లారిటీ ఇచ్చేయాలి కదా, అప్పుడు సిచ్యువేషన్ బట్టి చెబుతానంటే ఎట్లా అవుతుంది, కరెక్ట్ కాదు అది. సో ఆ అమ్మాయి మెరీనా అయితే మంచి పాయింటే తీసింది. అయితే మెరీనా ఏంటంటే మామూలుగా ఓ బ్రిలియంట్ స్టూడియో ఎప్పుడు 100 to 90 to 95 వచ్చిన స్టూడెంట్ అయితే ఆ ఏదైతే ఏముందో పర్ఫెక్ట్గా ఆడేస్తారు, ఫుల్ ప్రిపేర్డ్గా ఉంటారు కదా, ఏ టాస్క్ ఇచ్చినా ఏ ఎగ్జామ్ పెట్టినా యూనిట్లైనా హాఫ్ ఇయర్లైనా క్వార్టర్ ఇయర్లైనా ఫైనల్ ఎగ్జామ్స్ అని ఏదైనా దబ్బం దూకుతాడు, దూసుకుపోతాడు, ఇంకా అర్ధరాత్రి నిద్రలే పరీక్ష రాయనే సరే. కానీ అత్యవసర మార్కులు పాస్ మార్కుల కోసం పాకులాడే మెరీనా లాంటి వాళ్ళ టాస్క్లో ఈ టాస్క్ ఆడగలలేదు, ఎలాగో వాళ్ళకి గట్టెక్కిపోతే చాలు, ఈ టైప్ వాళ్ళకి మాత్రం కొద్దిగా కష్టమే, నేను ప్రిపేర్ అయిన క్వశ్చన్కే రావాలన్నట్టు, ఎందుకంటే ఆవిడకి అత్యవసరతో ప్రతి టాస్క్లో గట్టెక్కాలని చూస్తుంది కనుక. అయితే ఇంకా నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, ఆయన ఏమన్నాడు, ప్రతి చిన్న పాయింట్కి నామినేట్ అంటే 70% నేనే విక్టిమ్, ఇది మాత్రం వాస్తవం. నామినేషన్లో చిన్న పాయింట్కి తుమ్మాడు దగ్గాడు ఓ అన్నాడు ఆ అన్నాడు సీరియస్ అయ్యాడు వాయిస్ పెంచాడు, వాయిస్ పెంచాడు అని బేస్ వాయిస్ అయింది బేబత్స్ అని బేస్ వాయిస్, ఆ వాయిస్ పెంచాడని చెప్పేసి కూడా టెంపో మారింది, హై పిచ్లోకి వచ్చింది, రకరకాలుగా చిన్న చిన్న రీజన్స్లో విక్టిమ్ మాత్రం ఇతడే. ఇతడు చిన్న రీజన్ దొరికితే చాలు ఇతడు. తర్వాత ఎనయ పూర్తిగా ఫామ్లోకి వచ్చేసాక ఆవిడ మీద ఫోకస్ పెట్టారు, లేకపోతే అంతకుముందు రేవంత్ మీద ఉండేది ఎక్కువ, తర్వాత ఈవిడ వచ్చాక రేవంత్ మీద కొద్దిగా తగ్గింది. ప్రతి చిన్నవాడికి వీళ్ళని నామినేట్ చేసి వస్తే హౌస్ మేట్స్ వచ్చారు, అదే ఫ్రెండ్స్ అయితే వాళ్ళ పక్కన ఉన్న ఫ్రెండ్స్ అయితే అది అసలు విషయమే కాదు, మ్యాటరే కాదు, పట్టించే పట్టించుకోరు. ఎవరికి వాళ్ళు పాజిటివ్ వైబ్ ఉండి ఒక ఫ్రెండ్లీగా ఉండేటప్పుడు ఈ నెగిటివ్ వైబ్ ఉండి అస్సలు నచ్చినప్పుడే రేవంత్ విషయంలో కానీ ఎనయ విషయంలో కానీ చిన్న చిన్నటువంటి నామినేషన్లు అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్ ఇంకోటి ఎవరు, శ్రీ సత్య. కీర్తిని చేస్తా ఈగోక మీనింగ్ వేరే వస్తుంది అంటే ఏమొస్తుంది, అహంకారమే కదా, అహమే కదా. ఇప్పుడున్న వాళ్ళలో హౌస్లో కూడా ఈమె కదా ఎక్కువగా, ఇక్కడ ఎట్టా ఉంటుందంటే ఎవరిది ముందు ఫిక్స్ అయిపోతుంది కంటెస్టెంట్, ఎవరైతే పడట్లేదు ఎవరైతే నెగిటివ్ అయిపోతుందో వాళ్ళు ఫిక్స్ అయిపోయి తర్వాత పాయింట్ వెతుకుతూ ఉంటుంది. లేకపోతే ఈగో ఒక మీనింగ్ వేరే వస్తుందని చెప్పేసి దాని మీద రీసెర్చ్ చెయ్యి, నీకు తెలియకపోతే పక్క వాళ్ళని అడిగి తెలుసుకో అనడం ఏంటి. ఈ అమ్మాయి కూడా మరి నిన్న మొండితనం అనేది ఎవరికి రేవంత్కి ఇచ్చింది ట్యాగ్, మరి మొండితనం మీద పక్క వాళ్ళని అర్థం అడిగి తెలుసుకొని రీసెర్చ్ చేసి వచ్చేప్పుడు ఇచ్చిందా, ఎందుకు ఈ మాట అన్నానంటే సరే ఆ పదం మొండితనం, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి సో మొండితనానికి అర్థం తెలిసే ఇచ్చింది అనొచ్చు. మరి కీర్తి కూడా తెలుగు తెలియకపోవచ్చు, ఇగో అనే ఇంగ్లీష్ పదానికి అర్థమైతే తెలుస్తుంది కదా, సో అక్కడ ఏమైనా గూగుల్ మ్యాప్లు ట్యాబ్లు ఇది ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ ఇస్తారు ఇందులో రీసెర్చ్ చేయడానికి, అందులో కనుక్కోనికి ఒక పరిశోధనాత్మకంగా చేసి చెప్పడానికి.
సో ఎందుకంటే అక్కడ మీరు ఇంకొక మాట అనొచ్చు, ఎందుకు సార్ మీకు సిరీస్ వచ్చి అంటే అంత కోపం ఇష్టం ఉండకపోవచ్చు. ఇది నేను కనబడతాను కాబట్టి, నేను ఇక్కడ చెబుతూ ఉంటాను కాబట్టి, మీ ముందు కనబడతా చెబుతూ ఉంటాను కాబట్టి మీకు అట్లా అనిపించవచ్చు. కానీ కోట్లాది మంది టీవీలు కట్టేస్తున్నాం బాబోయ్, మా వల్ల కాదు, అతి భరించలేము, ఈ ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫిడెన్స్, దీన్నే ఇగో అంటారని కూడా కామెంట్లు పెడతా ఉన్నారు. ఎందుకంటే ప్రతి పాయింట్లో, ప్రతి దశలో ఇగో కనబడుతుందని. పైగా ఈవిడ ఇగో గురించి ఇగోతో లెక్చర్ దంచుతుంది ఇక్కడ. ఇగో అంటే నాకు లేదంటే సరిపోతుంది, ఇగో అంటే అర్థం తెలుసుకో, వేరే అర్థం ఉంది, పక్కనున్న వారు అడిగి తెలుసుకో. అందుకే నేను చెప్పా, కీర్తికి తెలుగు రాకపోవచ్చు, ఇగో అనేది ఇంగ్లీష్ పదం కనుక అర్థమైతే తెలుస్తుంది కదా ఆవిడికి. మరి ఇప్పుడు మొండితనం ఇవిడు ఇచ్చేటప్పుడు రేవంత్కి ఇచ్చింది, ప్రతి దాంట్లో మొండుగా ఉంటాడండి వదలడు, పర్టికులర్గా కోపం వచ్చేటప్పుడు అనేది. మరి ఇవిడు చేసింది కూడా అదే కదా, ఆ టాస్క్లో వదలకుండా రేవంత్ 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 అని పదే 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 మొండిగా అడిగి అడిగి లాస్ట్కి అతను విసిగిపోయేదిలైతే స్థాయి వరకు విసిగించి వేసరించి సంచాలకుడికి అంత పట్టుబట్టింది కదా. మరి దాన్ని ఏమంటారు, మొండితనమే కదా. మరి ఆ మొండితనం ఇచ్చే ముందు తెలుసుకొని రీసెర్చ్ చేసి పక్క వాళ్ళని అడిగి అందరిని అడిగి తెలుసుకొని ఇచ్చిందా? ఇగో గురించి రీసెర్చ్ చేసి అయితే ఇవ్వలేరు కదా అక్కడ. ఇగో లేదు అన్నవాళ్ళు ఎవరైనా సరే ఇగోగానే మాట్లాడతారా? మళ్ళీ ఏమంటుంది, నీకు పాయింట్ లేదు, నేను వేసానని చెప్పు, ఒప్పుగా అంట. అంటే ఆవిడ మనసులో ఏముంది కూడా ఇవిడే చెప్పేస్తా. ఎందుకు ఒప్పుకుంటుంది ఆవిడ? ఎవరు ఆవిడ కీర్తి, ఆవిడకి పాయింట్ లేదు కాబట్టి ఇవి అద్భుతమైన పాయింట్ తెచ్చిందని వేసేయాలంట. సో నీకు ఇగో ఉందనే విషయం ఇక్కడే అర్థమైపోతుంది. పైగా ఏంటి, ఆ అమ్మాయి అంత సీన్ లేదని అంటే ఏమన్నా ఏమన్నా, మరి దాన్ని ఏమంటారు, ఎవరికి ఎవరికి అది క్లారిటీ ఇదిగో మెన్షన్ చేయి అంటే దీన్నే కదా, పుండు మీద కారం చల్లడం దీన్నే కదా ఇగో అంటారు. ఉన్నదే చెప్పింది ఆ అమ్మాయి, లేనిదే అని చెప్పలా. అక్కడ కనబడింది నేను కూడా చెబుతున్నా, మనకు కనబడేది వినబడేది నేను కూడా చెప్పేది ఇంకా. సో ఈ ఇగో గురించి ఇవి చెప్పడం చూస్తే మరి అట్టగే ఉంది. ఇగోతో ఇగో గురించి ఇగో లేదని లెక్చర్ ఇవ్వడం అనేది చూస్తే ఇవి ఇంకా అట్టగే. మరి మీకు ఏమనిపించింది, కీర్తి వర్సెస్ శ్రీశాచలో ఎవరు రైట్ ఎవరు రాగలదు కామెంట్ చేయండి. అట్టగే ఆదిరెడ్డి వర్సెస్ రోహిత్లో, అట్లాగే ఇనయ వర్సెస్ రాజశేఖర్లో, ఇట్ట 1-to-1లో ఈ నామినేషన్ ప్రాసెస్లో రేవంత్ వర్సెస్ మెరీనాలో ఎవరు రైట్ పాయింట్ చెప్పారు, ఎవరు కరెక్ట్ కాదు అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అట్లాగే లైవ్ అప్డేట్స్ కూడా చూసుకుంటే ఫైమా ఇనయాకు రోహిత్కి చేసింది సేమ్, ఇనయ నువ్వు పర్సనల్ అటాక్ చేసినట్టు అనిపించింది నాకు పర్టికులర్గా. అంటే మరి ఈ అమ్మాయి కూడా పాము నిచ్చల టాస్క్లో 1-to-1 అయ్యారు. ఆమె పాము ఆమె నిచ్చిన మీద మట్టి మీద అటాక్ చేసింది ఫైమా. ఆ అమ్మాయి ఒక్కడిన గుంజు పడేస్తే చాలా ఈవిడ చేసింది, అందులో డౌట్లే. రోహిత్కి అగ్రెసివ్ మీద అయితే ఆవిడిచ్చింది ఫైమా. అట్టగా ఆదిరెడ్డి ఏమో శ్రీహానికి సేమ్, ఆ వసంత్ టాస్క్లో 11 మనులు అయితే రాంగ్ కౌంట్ కదా, మనం చెప్పచ్చు కదా, హానెస్ట్గా ఉండాలనుకుంటాం అనుకున్నా, బట్ నువ్వు అట్ట అట్టా చేసి ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలి. నిజంగా శ్రీహాన్ వాళ్ళది 11వని 10వని ఒకటైనా సరే మేము కష్టపడ్డాం కానీ ఫలితం దాకా, బట్ ఇదిగో రిజల్ట్, మీరే విన్ అయ్యారు లేదా మేము విన్ అయ్యాం, ఒకదాంతో అయ్యాం, మాకు 14-15 మెజార్టీ కాదు. క్లారిటీ ఇచ్చుంటే ఎంత బాగుండదు, హానెస్ట్ని ఆడియన్స్ గమనిస్తారు, ఖచ్చితంగా గమనిస్తారు. అది మైనస్. ఆ విషయంలో ఆదిరెడ్డి పర్ఫెక్ట్గా చెప్పాడు. ఇంకా రోహిత్కి నెక్స్ట్ రోహిత్కి అయితే ఇంకొక నామినేషన్ చేశాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఆదిరెడ్డికి మళ్ళీ ఇక్కడ 2వ స్థానం, ఫస్ట్ ఫైమా కెప్టెన్ కనుక ఆవిడ స్టార్ట్ చేసిన తర్వాత ఆదిరెడ్డి బిగ్ బాస్ ఈ సీజన్లో ఫిక్స్ అయిపోయిన ఉంటున్నాడు, ఆదిరెడ్డికి 2nd ప్లేస్ అని కదా, అట్టగా అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత మళ్ళీ రోహిత్కి అదే అగ్రెసివ్ గురించి చెబితే, నేను బ్లడీ అన్నాను, షటప్ వాడా, బట్ ఎఫ్ వర్డ్ వాడలా, వాడితే యాక్సెప్ట్ చేస్తా. ఒకవేళ నేను వాడలేదని ప్రూవ్ అయితే మాత్రం మీరు ఆ పదం మళ్ళీ ఎట్టా అదే నా మీద ఎలిగేషన్ చేసింది కానీ నామినేషన్ కానీ ఎలా వెనక్కి తీసుకోవాలని కూడా ప్రిపేర్ కండి, ముందే చెక్ చేసుకోవాలని కూడా చెబుతున్నాడు. ఆయనకైతే కోపంలో అనేశాడు, అనేది వాంటెడ్లీ ప్రశాంతంగా ఎప్పుడు ఉండేటట్టు ఉండేటప్పుడు కాదు, ఆ ఎమోషన్లో ఆవేశంలో అట్టా అట్టా వచ్చిన తప్ప అండమవుతారు. బట్ ఆయనైతే అలా చెబుతున్నాడు అందరికీ, సరే మీరు ఇప్పుడు వాడ దొరికింది కదని వాడేస్తున్నారు, కానీ నాకైతే ఈ 2 ఓకే, బట్ ఆ పదం వాడలే. ఒకవేళ వాడలేదని ప్రూవ్ అయితే మాత్రం ప్రిపేర్ గంటే తీసుకున్నాను చెబుతాడు, కానీ వాడడం అయితే వాడడే. నెక్స్ట్ వన్ ఇనయ లైవ్ అప్డేట్స్ నేను చూసేటప్పటికి ఇవన్నీ అయితే ఇనయ ఆదిరెడ్డికి చెప్పింది, ఏం చెప్పింది, సరే నువ్వు రోహిత్కేమో కోపం అన్నో అగ్రెసివ్ అన్నో పదాలు జారేసావు అన్నో కోపం తగ్గించుకోవాలన్నో అంతా బాగానే ఉంది, మరి గత వారం మైక్ ఎందుకు ఇసురుగొట్టావు, మరి దాన్ని కోపం అంటారా అగ్రెసివ్ అంటారా ఇంకేమంటారు చెప్పు అని అడుగుతుంది. వ్యాలిడ్ పాయింటే తెచ్చింది, మరి అప్పుడే వేయచ్చు కదా, ఇప్పుడు ఎందుకు తెచ్చావంటే అదే నువ్వు ఇప్పుడే చెప్పావు కదా కోపం గురించి అగ్రెసివ్ గురించి తగ్గించుకోవాలి, అట్లా ఉండకూడదు, అలా చేయకూడదు అన్న కదా, సో అందుకే మనం అప్పుడు చేసి మరి ఇప్పుడు నువ్వు ఎలా నీతులు చెప్తున్నావు, ఎలా బుద్ధులు చెప్తున్నావు అని ఇనయ అయితే ఆ పాయింట్కి ఈ పాయింట్కి లింక్ పెట్టి కరెక్ట్గా లాక్ చేసేసింది ఆదిరెడ్డి. ఇదైతే జరిగింది. అటుగా ఇనయ ఎంసీఎం రాజశేఖర్కి ఏదో పాయింట్ ఈ పాయింట్తో మొదలుపెట్టి ఈ పాయింట్ ఆ పాయింట్ ఏమిటి ఎక్కడికో ఎలా వెళ్ళిపోతావు ఆ స్ట్రైప్స్ అయితే ఒప్పుకుంటా, బట్ ఇదైతే నాట్ అగ్రీ అని చెబుతుంది. సో ఇవి లైవ్ అప్డేట్స్ అండ్ ఈ ప్రోమో అనాలిసిస్. మరి మీకేమనిపించింది 1-to-1 అయితే కామెంట్ చేయండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి.